జీవితం నీది కష్టం నీది గెలుపు ఓటమి నీది పడితే లేవాల్సింది నువ్వే బాధని భరించాల్సింది నువ్వే ధైర్యం చెప్పుకోవాల్సింది నీకు నువ్వే ఇతరులు కేవలం చోద్యం చూస్తారు వీలైతే ఎగతాళి చేస్తారు అందుకే ఎవరిని పట్టించుకోవద్దు జీవితమే ఒక పయనం ఆ పయనంలో కలిసే ప్రయాణికులు ఎందరో కానీ ఏది ఎప్పుడు ఎవరికి ఎవరు శాశ్వతం కాదు కేవలం నువ్వే శాశ్వతం నీ నడవడికే శాశ్వతం ఇందులో గెలిచేది నువ్వే ఓడేది కూడా నువ్వే గెలుపుకి పొంగిపోకుండా ధర్మబద్ధంగా ఫలపేక్ష లేకుండా తోటివారికి సహాయపడుతూ సాగిపోవడమే జీవితం కష్టం కన్నీళ్ళనే కాదు కొన్ని నిజాలను బయటకు రప్పిస్తుంది దాపరికాల ముసుగును తొలగిస్తుంది వాస్తవాలు వెలుగు చూసేలా చేస్తుంది కష్టం కూడా ఒక మంచి నేస్తమే నీలోని ధైర్యం నీ సామర్థ్యం నీకు తెలిసేలా చేస్తుంది నీ భవిష్యత్తుకు మార్గాన్ని వెతికేలా చేస్తుంది అందుకే కష్టాన్ని కూడా ఆనందంగానే ఆహ్వానించు ఉన్నవాడు అయినా లేనివాడు అయినా పోరాడేది పైసల కోసమే మరి తేడా ఎక్కడ వస్తుందంటే ఆ పైసలు ఒకరికి బతుకునిస్తే ఇంకొకరికి అహం ఇస్తాయి ఎంత సున్నితమైన దారమైనా తనంతట తాను తెగిపోదు ఏదో ఒకవైపు లాగనిదే ఎంత గొప్ప బంధమైనా తనంతట తాను విడిపోదు మూర్ఖంగా ఒకరు తెంచుకోవాలని ప్రయత్నించనిదే బంధానికి అనుబంధానికి విలువ తెలియని వారు ఉంటే వారితో జీవన ప్రయాణం ప్రతిరోజు అగ్ని పరీక్ష చేతిలో ఉన్నప్పుడు తెలియని విలువ చెయ్యి జారినాకే తెలుస్తుంది అది వస్తువైనా ప్రేమ అయినా స్నేహమైనా కాలం అందమైన జ్ఞాపకాలను తీసుకువస్తుంది అలాగే మన తప్పులను కూడా మోస్తుంది జ్ఞాపకాలు జీవితంలో ఆశను అందిస్తాయి తప్పులు మాత్రం మన జీవితంలో ఎలా ఉండాలో నేర్పుతాయి ఎప్పుడు నీవైపే ఆలోచించకు అవతలి వారి వైపు కూడా ఆలోచించు అర్థం చేసుకోలేకపోతే అనుమానాలు ఆవేశాలు అపార్థాలే అనార్థాలే మిగులుతాయి సంపద లేకపోయినా సంస్కారం ఉంటే జీవితం సంతృప్తిగా సాగుతుంది సంపద ఉండి సంస్కారం లేకపోతే ఆ జీవితం వ్యర్థం అవుతుంది మనం కష్టంలో ఉన్నప్పుడు మన కంట పడకుండా తిరిగేవారు ఉంటారు మనకి అదృష్టం వరించినప్పుడు మన కంట పడాలని తాపత్రయపడేవారు ఉంటారు ఎప్పటికైనా మన అవసరం ఉండొచ్చని మనల్ని ఒక కంట కనిపెడుతూ ఉన్నవారు ఉంటారు నిజమైన స్నేహితులు మాత్రం మన కంట కన్నీరు రాకూడదని మనం సంతోషంగా ఉండాలని కోరుకుంటారు మనకు వచ్చే దానిని బట్టి మనం జీవించే విధానం ఉంటుంది మనం ఇతరులకు దాన్ని బట్టి మన జీవితంలోని ఆనందం ఉంటుంది ఆకాశంలో గాలిపటం ఎగరాలంటే దారం కావాలి అది కింద పడకుండా ఉండాలి అంటే గాలి కావాలి కానీ ఇవి రెండు ఎవరికీ కనిపించవు నువ్వు కూడా అంతే అందరికీ నీ విలువ తెలియాల్సిన అవసరం లేదు నువ్వు కావాలి అనుకున్న వారికి తెలిస్తే చాలు ఒకరి నీడలో ఎదగాలి అనుకోకు కష్టమైనా సరే సొంతంగా ఎదగడం అలవాటు చేసుకో ఒక్కటి గుర్తుపెట్టుకో నీడలో మొక్కలే ఎదగలేవు మనుషులం మనం ఎదగగలమా ఇది నాది వీళ్ళు నావాళ్ళు అనుకోవడం తప్పు ఎందుకంటే ఏది మనది కాదు ఎవరు మనవారు కాలేరు కాలంతో పాటు సాగిపోవడమే ఇవాళ నువ్వు లేకపోతే నేను ఉండలేను అన్న వాళ్ళే రేపు నువ్వు లేకపోతే హాయిగా ఉండగలను అంటారు అందుకే జీవితంలో ఎవరి మీద ఎక్కువగా ఆశలు పెట్టుకోవద్దు జీవితంలో అవసరానికి వాడుకునేవాడు కష్టాల్లో నీకు తోడురాడని తెలుసుకో జీవితంలో నటించేవాడు జీవితాంతం నిలవలేడని తెలుసుకో కష్టపడకుండా వచ్చిన డబ్బు కడదాకా నిలవదని తెలుసుకో అవసరానికి మించిన ఆస్తి నిరుపయోగం కాక తప్పదని తెలుసుకో అసత్యం ఆకట్టుకున్న సత్యాన్ని సమాధి చెయ్యలేదని తెలుసుకో అవినీతి సులువైన నిజాయితీయే విలువైనదని తెలుసుకో విలువలేని చోట మాట్లాడకూడదు ప్రేమలేని చోట ఆశపడకూడదు దూరం పెడుతున్న వారికి దగ్గర అవ్వకూడదు నిర్లక్ష్యం చేసేవారి కోసం ఎదురు చూడకూడదు భారం అనుకునే వారితో భావాలు పంచుకోకూడదు మనది కానిది దేనిపైన కూడా ఆశలు పెంచుకోకూడదు ఇష్టం లేకున్నా ఇష్టం ఉన్నట్టు ఎవరితోనూ నటించకండి మీది కేవలం నటనే కావచ్చు కానీ ఎదుటివారిది జీవితం కష్టం దేవుడు ఇచ్చిన వరం సుఖం మనిషి కోరుకునే పాపం ఎందుకంటే కష్టం తర్వాత వచ్చే సుఖం విలువ చాలా గొప్పది సుఖపడిన తర్వాత వచ్చే కష్టం భరించలేనిది కడుపు కాలినోడిని అడుగు మెతుకు విలువ చెబుతాడు కష్టపడిన వాడిని అడుగు బ్రతుకు విలువ చెబుతాడు జీవితం అంటే అనిపించింది చేయడం కాదు అనుకున్నది చేయటం అనిపించింది చేస్తే సంపాదించేందుకు బ్రతుకుతున్నట్లు అనుకున్నది చేస్తే సాధించేందుకు బ్రతుకుతున్నట్లు మన అనుకున్న వాళ్ళు మనతో ఎల్లప్పుడూ ఒకేలా ఉంటారు అనుకోవడం మన తప్పు ఈ ప్రపంచంలో అన్నింటికంటే వేగంగా మారేది మనిషి మనసు ఆలోచన మాత్రమే వెంటరాని బంధాల కోసం వెక్కి వెక్కి ఏడవడం కంటే ఒంటరితనాన్ని ఓపికతో భరించడం మంచిది ఎందుకంటే ఒంటరితనాన్ని మీరు వదిలే వరకు అది మిమ్మల్ని వదిలి ఎక్కడికి పోదు ఎవరి బంధం కోసమో ఎవరి డబ్బు కోసమో నీవు పాకులాడే అవసరం లేదు నీ మాట నీ గుణం బాగుంటే అవే నీ దగ్గరకు వస్తాయి విలువ తెలుసుకోలేను ఎప్పటికీ సంపాదించలేరు ఒకవేళ సంపాదించినా నిలబెట్టుకోలేరు కష్టపడి సాధించుకున్న వాళ్ళు వృధా చెయ్యలేరు ఒకవేళ వృధా అయినా తిరిగి సంపాదించుకోగలరు అది స్నేహమైనా ప్రేమ అయినా డబ్బు అయినా ఎవడో ఎగతాలు చేశాడని నీ లైఫ్ ఆగిపోకూడదు ఎగతాలు చేసిన వాడు ఏడ్చే విధంగా ఉండాలి నీ జీవితం నచ్చినప్పుడు ఒకలా నచ్చనప్పుడు మరోలా ఉండేవాడికి బంధాలు అనుబంధాల విలువ తెలియదు అలాంటి వాడితో ముడిపడిన బంధం కన్నీళ్లను మాత్రమే కానుకగా ఇస్తుంది ధనాన్ని బట్టి స్థాయిని బట్టి ఎప్పుడు గర్వపడకు ఎందుకంటే లైఫ్ అనేది చదరంగం లాంటిది ఆట ముగిశాక రాజు బంటు చేరాల్సింది ఒక పెట్టెలోకే లైఫ్ని గొప్పగా ఊహించుకుంటూ బ్రతికే వారికంటే ఉన్న జీవితాన్ని గొప్పగా మార్చుకునేవారు లైఫ్లో ఎప్పుడూ సంతోషంగా ఉంటారు నీళ్ళల్లో ఏడ్చే చేప కన్నీళ్ళు ఎవరికీ తెలియదు అలాగే కొంతమంది మనసులో పడే ఆవేదన కూడా ఎవరికీ తెలియదు నీకు కష్టం వచ్చినప్పుడు ఎవరో వస్తారని ఓదారుస్తారని ఎదురు చూడడం మాని నిన్ను నువ్వు ఓదార్చుకో ఎందుకంటే నీ కష్టం చూసి నవ్వుకునేవారే తప్ప మేము ఉన్నామని ఓదార్చేవారు ఈ సొసైటీలో లేరు రోజురోజుకి నువ్వు ఒంటరితనాన్ని ఇష్టపడుతున్నావంటే నువ్వు మనుషుల మనస్తత్వాన్ని చదవడం మొదలుపెట్టావని అర్థం జీవిత యుద్ధం గెలవాలంటే సంకల్పం ఉంటే సరిపోదు పోరాడే సత్తా కూడా ఉండాలి అప్పుడే జీవితం పూలబాట అవుతుంది నీవు అన్ని సవ్యంగా ఉన్నప్పుడు ధైర్యంగా ఉండడం గొప్ప విషయం కాదు ఎన్ని సమస్యలు చుట్టుముట్టినా ధైర్యాన్ని కోల్పోకుండా ఉండడమే గొప్ప విజయం నేను చెప్పిందల్లా ఒప్పుకోవాలి నాకు కావాల్సిన ప్రతిదీ వెంటనే ఇవ్వాలి నాకు నచ్చినట్లే అందరూ ఉండాలి అని అనుకోవడం మూర్ఖత్వం నిన్ను భారంగా అనుకునే చోట నువ్వే దూరంగా ఉండు జీవితంలో ఎంత ముందుకెళ్ళినా కొన్ని విషయాలు మాత్రం అంతు చిక్కవు మన మంచి కోరేవారెవరో మనల్ని ముంచేసేవారెవరో మన వెన్నంటే ఉండేవారెవరో మన వెన్ను విరిచి పోయేవారెవరో మన కోసం ఆరాటపడేవారెవరో మనల్ని అవసరానికి వాడుకునేవారెవరో అని ఏం జరుగుతుందో ఏమో అని భయపడుతూ భరించి బ్రతకకండి ఏం జరిగినా చూసుకుందాం అని ధైర్యంగా తెగించి బ్రతకండి ఇతరుల ఆలోచనలు గౌరవించకపోయినా పర్వాలేదు అపహాస్యం చెయ్యకు ఎందుకంటే ప్రతి ఒక్కరిలో ఏదో ఒక గొప్పతనం ఉంటుంది నీకు దాన్ని చూసే గుణం ఉండాలి దానిని అభినందించే మంచి మనసు ఉండాలి ఎదుటివారు తప్పు చేస్తే నీతులు చెబుతాం అదే మనం తప్పు చేస్తే కారణం చెబుతాం ఇదే నేటి మనిషి నైజం నీవు గొప్పవాడివి అయినా తర్వాత చప్పట్లు కొట్టే వారికంటే నీ దగ్గర ఏమీ లేనప్పుడు వెన్ను తట్టే వాళ్ళే నిజమైన స్నేహితులు కష్టం విలువ ఇష్టం విలువ ఒకరు చెప్తే తెలిసేది కావు నీవు స్వయంగా అనుభవించి అనుభూతి చెందితేనే తెలుస్తాయి లేదంటే ఎదుటివాళ్ళు పడే కష్టం తేలికగాను చూపించే ఇష్టం చులకనగాను అనిపిస్తాయి ఉన్నది ఉన్నట్లు చెప్పేవారిని దూరం చేసుకుంటాం లేనిది ఉన్నట్లుగా చెప్పేవారిని తేలికగా నమ్మేస్తాం మనం నిజం తెలుసుకునే లోపు నిజాయితీగా ఉన్నవారిని కోల్పోతాం మాట చిన్నదైనా మనసును గాయపరుస్తుంది ఓ చిన్న అబద్ధం అన్ని బంధాలను తెంచుతుంది అపార్థం కొంచెమైనా మంచి స్నేహాన్ని కూలదోస్తుంది చిన్న రంధ్రం పెద్ద ఓడను ముంచేస్తుంది కారణం చిన్నది ఫలితం జీవితకాలం ఒక మనిషిగా తన లైఫ్లో ఎలా ఉండకూడదో ఎలా ఉండాలో విచక్షణ కలిగి జీవించడానికి గొప్ప గ్రంథాలే చదవాల్సిన అవసరం లేదు గొప్ప ప్రవచనాలే వినవలసిన అవసరం లేదు ఒకసారి తన జీవితపు గతించిన అనుభవాలు నిశ్చితంగా పునరావలోకనం చేసుకోగలిగితే చాలు మనిషిని కుక్కతో పోలిస్తే కోపడతారు అదే సింహంతో పోలిస్తే గర్వపడతారు కానీ ఇక్కడ లాజిక్ మర్చిపోతారు కుక్క విశ్వాసంతో ఉంటుంది సింహం క్రూరంతో ఉంటుంది కళ్ళు చూసే ప్రతి దృశ్యం నిజం అనుకోవడం తప్పు చెబులు వినే ప్రతి మాట సత్యం అనుకోవడం ఇంకా తప్పు చూసింది విన్నది గుడ్డిగా నమ్మి ఒకరి వ్యక్తిత్వాన్ని నిర్ధారించడం అన్నింటికన్నా పెద్ద తప్పు విసిరేసిన విత్తనాలే కొన్నాళ్లకు మహా వృక్షాలుగా పెరిగినట్లు వెలివేయబడిన వ్యక్తులే కొన్నాళ్లకు గొప్ప వ్యక్తులుగా మహాశక్తులుగా ఎదుగుతారు ఆపద వచ్చినప్పుడు మనల్ని కాపాడేది మన చుట్టూ ఉన్న బలగం కాదు మనలో ఉన్న బలం మనసులో కల్మషం లేని వారు మన ముందైనా వెనకైనా ఒకేలా మాట్లాడుతారు ఒంటి నిండా విషం నింపుకొని ఉన్నవారు మన ముందు తీయగా మన వెనకాల చేదుగా మాట్లాడుతారు కానీ ఒకటి మాత్రం నిజం సింహంతో స్నేహం చేసుకోవచ్చు కానీ గుంటనక్కతో దోస్తి అత్యంత ప్రమాదకరం సంకల్పం మనకు సంబంధించినది అయినా దానిని అవతలి ఒడ్డుకు చేర్చడానికి బుద్ధి అనే ఓడ కావాలి ఓర్పుగా నడిపించగల జ్ఞానం కావాలి ఇది చాలా అవసరం ఇలా సాగితే గెలుపు అనివార్యం జీవితంలో వచ్చే ప్రతి సమస్యను ఒక ఆటగా తీసుకోవాలి పరిష్కరించుకోవాలి గెలిస్తే ఆనందం వస్తుంది ఓడితే అనుభవం వస్తుంది గెలుపు గర్వానికి పునాది వేస్తే ఓటమి తెలివికి పునాది వేస్తుంది ఎటు నడవాలో చెప్పే మాటలు రాయడం చాలా సులభం ఎలా నడుచుకోవాలో చెప్పే మాటలు రాయడం అత్యంత కష్టం సరే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్లైకాన్ని తప్పకుండా క్లిక్ చేసుకోండి